సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మహబూబ్ నగర్ జిల్లాలో నిత్యం జరిగే వార్తా స్రవంతిని మీకు సమర్పిస్తున్న వారు బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఇంటిలిపాదికి అన్ని రకాల వేడుకలకు, వివాహాలకు, శుభకార్యాలకు, పండగలకు వివిధ రకాల డిజైనర్ దుస్తులు మరియు అన్ని రకాల లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ను మీకు ఒకే చోట అందిస్తున్న సరికొత్త వస్త్ర ప్రపంచాలయం బాసిట్ జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్. ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ఉపాధ్యాయ శిక్షణ విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మహబూబ్ నగర్ గ్రామీణ టానా ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కావ్య మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ దగ్గర ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ, జడ్చర్ల మండలం మల్లబోయిన్పల్లి దగ్గరున్న డైట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. బుధవారం విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో ఆమె గురువారం ఇంటి నుంచి హాస్టల్కు వచ్చారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప గుట్టపై చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి తండ్రి రామ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తుందని చెప్పారు. కారణాలు కూడా ఏమీ తెలియడం లేదని తెలిపారు. బుల్లుటి వచ్చాడు, వాడు కావాలని తీసుకెళ్ళి చంపేశారు సార్. వాళ్ళ వాడికి వెనక బ్యాక్గ్రౌండ్ సార్, మాకు జరిగిన సంఘటన లాంటి సంఘటన ఈ దేశంలో ఎక్కడ జరగకూడదు. ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కంటున్నారు, ఆడపిల్లలను రక్షించాలి అంటే భిక్షిస్తున్నారు ఈ ప్రపంచంలో. ఇలాంటి దేశద్రోహులను, ఇట్లాంటి లుచ్చాకోరుల రౌడీ గుండా కొడుకులను ఉరితీయాలి సార్. ఉరితీస్తే బాగుంటుంది, దిశ చేసినట్టు మా కూడా చేస్తే బాగుంటుంది. మాకు అమ్మాయిని కావాలని ఇది చేశారు సార్. ఆమెను ఓర్వలేక కావాలని పాపను ఇది చేశారు సార్. మాకు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మొత్తం గాయాలే సార్. వాడు వాడికి మాత్రం ఇప్పటి వరకు ఏం చేయడం లేదు. వాడికి గవర్నమెంట్ కొట్టకుండా ఏది వాళ్ళకి ఏది వాళ్ళకు ప్రశ్నించు చెప్తుంటే ఆ ఏది పట్టించుకోవడం బే. వాళ్ళు కాల్ డేటా ఇంతసేపా సార్ ఈ జరిగిన ఏది, నిన్న జరిగింది ఈ టైంకి, ఇలా ఈ టైం వరకు ఇది కూడా పోస్ట్ మార్టం కూడా కాలేదు సార్. అంత అన్యాయంగా, అంత అన్యాయం ఎక్కడ లేదు. ఏ వ్యవస్థలో కూడా ఇంత నెగ్లెక్ట్గా లేదు. చంపేసి మళ్ళీ ఇంత నిదానమా సార్? ప్రతి విషయంలో పోలీస్ స్టేషన్ దగ్గర గంటలు గంటలు, ఎఫ్ఐఆర్ చేయడానికి గంటలు గంటలు, ఎంత ఇది అల్లాడుతున్నాం అంటే అంత అల్లాడుతున్నాం సార్. నిన్నటి నుంచి రాత్రి తిండి తిప్పలు లేకుండా మేము రాత్రి వర్షానికి మొత్తం ఇబ్బంది పడ్డాం. మాలాంటి సంఘటన ఎవరికి జరగకూడదు. ఇంకపై ఇంకా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు మొత్తం మంచిగా ఉండాలి. ఇలా ఆడపిల్లలు కన్నందుకు పాపమా అనిపిస్తుంది సార్ నాకు. నాకు నలుగురు ఆడపిల్లలు, నేను పాపం చేసిన నాకు ఇట్లా. నేను ఏ దేవుడికి పొద్దున్న లేచి నేను ప్రతి ఒక్కరికి సాయం చేసేటోడు, నాకు ఇట్లా ఎందుకు జరిగిందని నేను చాలా బాధతో ఉన్నాను సార్. థ్యాంక్ యూ. వాడికి విచారణ జరిపించి వాడికి ఉరిశిక్ష చేయాలి సార్. ఇట్లాంటి సంఘటన ఇంకోటి చేయకుండా ఉండాలంటే చాలా మంది ఇది చేయాలి, ఒకరి కండిషన్ బాగా చేయాలి. థ్యాంక్ యూ సార్. నిన్న అందాక 3 గంటల సమయంలో మనం మౌన రూరల్ పోలీస్ స్టేషన్ అయ్యప్ప గుట్ట దగ్గర ఒక అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుందని సమాచారం వచ్చింది. అక్కడికి వేధిస్తే కొనపూరితో ఉందని అమ్మాయిని ఆటోలో మౌన హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. అక్కడ చనిపోయింది తెలిసింది. ఈ మరణం పైన వాళ్ళ తండ్రి అయినటువంటి రామ్జీ భూపాలు, వాళ్ళ సమీప బంధువు అయిన భూపాలు, మరి ఇంకా వేరే వ్యక్తులు చంపి ఉండొచ్చు అని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికోసం పోస్టుమార్టం నిమిత్తం పంపాలనేది, పోస్టుమార్టం రిపోర్ట్ చేసిన తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎవరు చేశారనేది ఎట్లా చేసుకున్నది తెలియజేస్తాం. సమీప బంధువు అయినటువంటి వాళ్ళ భూపాలు ప్లస్ ఆమె అక్కడికి వచ్చినట్టు తెలిసింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత ఇంకా విచారణ చేసిన తర్వాత కేసును ఫైనలైజ్ చేస్తాం.
మహబూబ్ నగర్ జిల్లా ఫతేపురం మైసమ్మ ఆలయం సమీపంలో డీసీఎం మంటలో కాలడం అక్కడి ప్రజలను కలవరానికి గురిచేసింది. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా నవాపేట్ మండలంలోని ఫతేపురం మైసమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై డీసీఎం అంటుకోవడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ ఇండియా న్యూస్ తో మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చాలా మంది చేరుతున్నారని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క పేషెంట్ కు నాణ్యమైన చికిత్సను అందిస్తూ పేషెంట్ తరపున వచ్చిన బంధువులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఖాళీగా ఉన్న వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ రామ్ కిషన్, మామూలు జనరల్ దవాఖానా సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులకి అనుగుణంగా ప్రతి సంవత్సరం వచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా సీజనల్ డిసీజెస్ రావడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజెస్ కంటే ముందు ఈ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్కి సంబంధించి మన గవర్నమెంట్ దవాఖానలో అందరికీ అన్ని రకాల సౌకర్యాలు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సందర్భంగా వాడుతున్నటువంటి జాగ్రత్తలు, ముఖ్యంగా భౌతిక దూరం పాటించడము, మాస్క్ ధరించడము, చేతులు శుభ్రంగా చేసుకోవడం మూలాన కొన్ని జబ్బులు ఈ సీజనల్ డిసీజ్తో పాటు రాకుండా ఉన్నవి. దాంట్లో ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు, ముఖ్యంగా టీబీకి సంబంధించిన కేసులు చాలా తగ్గినాయి. కానీ ప్రస్తుతం ఈ వాతావరణంలో మార్పులు వచ్చి ఈ వర్షాలు రావడము, నీళ్లు నిల్వ ఉండడం మూలాన ముఖ్యంగా దోమకాటుతో గురయ్యి సంబంధించినటువంటి డిసీజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా పగటిపూట కుట్టితే, దోమ కుడితే వచ్చేటువంటి ఈ డెంగీ లాంటి జబ్బులు చాలా కేసులు వస్తున్నాయి. అయితే వాటికి సంబంధించి మేము మామూలు జనరల్ దవాఖానాలో ముఖ్యంగా పాత పాలమూరు జిల్లాకు సంబంధించిన నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేటు, గద్వాల, మన మామూలు సంబంధించిన 5 జిల్లాలకు సంబంధించిన పేషెంట్లకి ఎలిజా టెస్ట్, అంటే మన డెంగీలో కన్ఫర్మేటరీ టెస్ట్ ఏదైతే ఉన్నదో ఆ టెస్టులు మేము చేస్తున్నాము. దానికి సంబంధించిన అన్ని రకాల రియేజెంట్స్, ల్యాబ్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. దానితో పాటు ఈ డెంగీ జ్వరం వచ్చినప్పుడు, ముఖ్యంగా ఈ డెంగీ వచ్చినప్పుడు బాగా తలనొప్పిగా ఉండడము, అదేవిధంగా కళ్ళు పీక్కుపోయినట్టు లోపలికి పోవడము, దాంతోపాటు ఒళ్ళంతా నొప్పులుగా ఉండడము, ఒక్కోసారి కళ్ళు తిరిగినట్లు, చక్కెర వచ్చినట్టు, ఇలాంటి డీహైడ్రేషన్ సైన్స్ ఏదైతే వస్తాయో ఆ సైన్స్ వచ్చినప్పుడు ఈ రోగులు ఇమ్మీడియట్గా దగ్గరున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి వాళ్ళు తగిన జాగ్రత్తలు, తగిన వైద్యం తీసుకున్నట్లయితే ఈ ప్లేట్లెట్లు పూర్తిగా తగ్గిపోయేంత స్థితికి రాకుండా ఉండడం చేసుకోవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ వచ్చినప్పుడు డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు కూడా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాల సంఖ్య పడిపోతుంది అనుకున్నప్పుడు తప్పకుండా మామూలు జనరల్ దవాఖానకు వస్తే మేము ఇక్కడ అడ్మిట్ చేస్తున్నాము. ఐసీయూలు ఇవన్నీ కూడా మేము దాంట్లో పేషెంట్లను పెట్టి ముఖ్యంగా డెంగీ వాటికి సపరేట్ వార్డు పెట్టడం జరిగింది. అయితే వీళ్ళకి ప్లేట్లెట్లకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ర్యాండమ్ ప్లేట్లెట్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇస్తున్నాము. అత్యంత ఖరీదైనటువంటి సింగిల్ డోనర్ ప్లేట్లెట్ సపరేషన్ మిషన్ కూడా మన దగ్గర ఉన్నది, అది కూడా మేము ఇవ్వడం జరుగుతున్నది. అది అవన్నీ కూడా ఉచితంగా పబ్లిక్ ఇస్తున్నాము కాబట్టి ఎన్ని రకాల సౌకర్యాలు అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పి నిర్లక్ష్యము, అజాగ్రత్త కూడా ఉండకూడదు. అయితే వీటితో పాటు ఈ జబ్బు వచ్చిన తర్వాత తీసుకునే దానికి సంబంధించి మేము అన్నీ చేయడం జరిగింది. అయితే రాకుండా ఉండడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి రోగులు, ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలు, వీళ్ళందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు మన ఇంటి పక్కల, ఇంటి చుట్టుముట్టు ఎక్కడైనా ఉన్నట్లయితే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఖాళీ కొబ్బరి బొండాలు కానీ, వాడి పడేసినటువంటి డబ్బాలు కానీ, సీసాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళని ధ్వంసం చేయాలి.
లేదు ఖాళీ కుండలు ఇలాంటి బకెట్లు ఏమైనా ఉంటే దాన్ని బోర్ల మూసిపెట్టడం మూలాన దోమలు పెరగకుండా మనం చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మనం చేసుకోవడం మూలాన మనం జబ్బు రాకుండా చేసుకోవచ్చు పరిసరాలు మన ఇంటిలో కూడా మనం శుభ్రంగా మనం పెట్టుకోవడం మూలాన ఈ జబ్బు రాకుండా చూసుకోవచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే దోమలు రాత్రిపూట కరుస్తాయి దాని నుంచి డెంగ్యూ వస్తుంది అనుకుంటారు కాదు వికారాబాద్ జిల్లాలోని తాండూరులో పోలీసులు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ నకిలీ కాల్లు అందుతున్నాయని ప్రజలకు అవగాహన కల్పించారు మేము బ్యాంకుతో మాట్లాడుతున్నామని మీ ఖాతా మూసివేయబడుతుంది మీరు మీ ఏటీఎం కార్డు యొక్క బ్యాన్ కోడ్ ని మార్చాలి ఎవరైనా మీ వద్ద ఉన్నట్లు చెబుతూ కోట్లాది రూపాయల లాటరీని గెలుచుకోవచ్చు అని ప్రజలను మోసాలకు గురి చేస్తున్నారని ఇలాంటి వారి భారతం పాతదానికి ప్రత్యేక బృందాలను నియమించామన్నారు ఇటువంటి బోగస్ కాల్లపై దృష్టి పెట్టవద్దని వారు ప్రజల నుండి డిమాండ్ చేశారు అలాంటి నకిలీ కాల్స్ వస్తే మీరు ఈ టోల్ ఫ్రీ పోలీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు 155260 లేకపోతే మీరు 100 నెంబర్కు డయల్ చేయవచ్చని అధికారులు తెలిపారు फोनों में जीते फोनों में हम आपके जीते सोना चांदी जो भी बोल के जो झूठी फर्जी काल आ रहे तो काल को एक्सेप्ट नहीं करना है और हम भी और चार जनों को बताना है क्योंकि धोखा हर इंसान अपने अपने तरीके से दे रहा तो वो धोखे से बचना 1000 रुपये फर्स्ट एक बार नहीं तो 2000 डालो बोलते हैं फिर थोड़े दिन के बाद फिर डालो बोलते हैं ऐसा बहुत सारे फ्रॉड्स हो रहे हैं इसको अटक नहीं होना ढंग से चक्कर देना उसको अगर वैसा कुछ रहा तो पुलिस स्टेशन में मेरे को साइबर क्राइम बोल के एक नंबर रहता साइबर क्राइम के नंबर पे ही फ़ोन कर सकते हैं अगर कोई हुआ भी तो किसी के साथ फ्रॉड तो वहाँ साइबर क्राइम को फ़ोन करके बोल सकते हैं तो पर एक्शन होता హజ్రత్ సయ్యద్ మొహబ్బత్ అలీషా ఖాద్రీ యొక్క 3 రోజుల దర్గా ఉత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి పిసిసి కార్యదర్శి అనిరుద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు నిండుకుండలా మారాయి వికారాబాద్ జిల్లా పరిధిలోని గొట్టిముక్కల గ్రామ సమీపంలో వాగు మరియు తాండూరు కాగ్నా నది నీటితో నిండి జలకళ సంతరించుకుంది ये
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.